బంగాళాదుంప కూరగాయల్లో రారాజుగా గుర్తింపు పొందింది. అందులోనూ ఆలు ఏ కూరగాయల్లో వేసుకొని తిన్నా భలే టేస్టీగా ఉంటుంది. అందుకే చాలామంది బంగాళాదుంపలను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ వీటిని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలు కర్రీ, ఆలు ఫ్రై, ఆలు చిప్స్, ఇలా ఆలుతో ఏది వండుకుని తిన్నా భలే టేస్టీగా ఉంటుంది. అందుకే చాలామందికి ఆలు అనేది ఫేవరెట్ కర్రీ. అయితే ఆలును మోతాదుకు మించి తింటే మాత్రం మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలును వారంలో ఎక్కువసార్లు తింటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసుకుందాం. వారంలో ఎక్కువసార్లు బంగాళాదుంపను తినడం వల్ల మీరు అలెర్జీ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. బంగాళాదుంపలతో చేసిన వంటలు టేస్టీగా ఉన్నప్పటికీ వీటిని ఎక్కువసార్లు తినడం వల్ల కీళ్ల నొప్పులు మరింత ఎక్కువవుతాయి. అందుకే ఆర్థరైటిస్ రోగులు బంగాళాదుంపలను మోతాదులోనే తీసుకోవడం ఉత్తమం. మధుమేహులు వీటికి దూరంగా ఉండాలి. డయాబెటీస్ పేషెంట్లు బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే వీరి రక్తంలో ఇవి షుగర్ లెవెల్స్ను పెంచుతాయి. అందుకే మధుమేహులు ఆలుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంపలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటు అమాంతం పెరుగుతూ ఉంటుంది. అందుకే అధిక రక్తపోటు పేషెంట్లు బంగాళాదుంపలను ఎక్కువ మొత్తంలో అస్సలు తీసుకోకూడదు. బంగాళాదుంపలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆలులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాలరీలను పెంచడానికి సహాయపడతాయి. ఇది కాస్త ఊబకాయానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.